ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడాడు. అది సాక్షాత్తు భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడాడు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందూ అయ్యిండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అనటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువులకు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణస్వీకారం. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం.